పట్నం రైతు మిత్రులకు స్వాగతం. తోటను సాగు చేస్తూ మన మనసులు బాగు చేసుకుందాం. ఒక చిన్న మంచి మాట, మరిగే వేడి నీటిలో ప్రతిబింబం ఎలా కనపడదో ఆవేశంలో ఉన్న మనసుకు పరిష్కారం కూడా అలాగే కనిపించదు. సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే మనకొచ్చేటువంటి ఆలోచనలపై నియంత్రణ ఉండాలి. అవసరమైన వాటి గురించి మాత్రమే మనం ఆలోచించాలి తప్ప అనవసరమైనటువంటి వాటిని దూరంగా ఉంచాలి. ప్రతిరోజు గార్డెన్లో ఒక గంట లేదా రెండు గంటల పాటు శ్రమ చేస్తే మీ మనసు మీ ఆధీనంలోకి వస్తుంది. ఇక ఈరోజు ఈ వీడియోలో మన గార్డెన్ యొక్క ఫుల్ వ్యూ చూపించబడుతుందండి. లిల్లీ ఫ్లోరా గారు సజెస్ట్ చేసినట్టుగా ఈరోజు మన గార్డెన్ వ్యూ అంతా కూడా చూపించబడుతుంది. ఇక ఈ వీడియోలో ప్రశ్న, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి హెర్బల్ ప్లాంట్ నేమ్ ఏంటి? మరి ఇంకెందుకు ఆలస్యం, గార్డెన్లోకి వెళ్ళిపోదాం. మా గార్డెన్ సైజ్ వచ్చేసి 20x46 ఉంటుందండి. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా ఈ గార్డెన్ మొత్తం కూడా నిలువుగా 3 బీమ్స్ ఉంటాయి కదండి, ఈ బీమ్స్ మీద మనం పెట్టామన్నమాట. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఈ గోడ చివర ఒకటి, మధ్యలోది ఒకటి, అలాగే ఆ గోడ చివర, ఈ విధంగా బీమ్స్ మీద పెద్ద పెద్ద మొక్కలు వచ్చే విధంగా, అలాగే దాని పక్కన చిన్న చిన్నవి టమాటా లేదా మిర్చి ఇలా చిన్న చిన్నవి వచ్చే విధంగా మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ అయింది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది గ్రేప్స్ ప్లాంట్ అండి. ఈ గ్రేప్స్ ప్లాంట్ మనం 1 ఇయర్ అయింది పెట్టి, ఇంతవరకు దీని నుంచి అయితే కాపు రాలేదు. మన దగ్గర ఇంకా 2వ ప్లాంట్ కూడా ఉంది, దాని నుంచి అయితే కాపు కూడా స్టార్ట్ అయింది. ఇక మరొకటి మునగ చెట్టు అండి. ఈ మునగ చెట్టు దాదాపు చాలా హైట్ అయిందండి. ఇది వచ్చేసి మనం 30 లీటర్స్ బ్లూ డ్రమ్లో పెట్టాం. దీనికన్నా ఇంకా కొంచెం పెద్దగానే ఉండేటువంటిది అవసరం అవుతుందండి. మునగ చాలా పెద్ద చెట్టు అవుతుంది కాబట్టి. ఇక ఇది నారింజ ప్లాంట్ అండి. ఇప్పుడే ఫస్ట్ టైం దీని నుంచి మనం ఈ పళ్ళు చూస్తున్నాము. ఇది వచ్చేసి మనం 16 ఇంచెస్ ఉన్నటువంటి కుండీ అండి, ఆ కుండీలో పెట్టాము. ఇదే అండి స్వీట్ నారింజ అంట అది. సో ఇది ఇప్పుడే పెద్దగా అవుతుంది. ఇలాంటివి దాదాపు 3వ 4వ వచ్చాయండి ఈ చెట్టుకి. ఇప్పుడు సిట్రస్ ప్లాంట్స్ అన్నిటికి కూడా ఇలా పిండి నల్లి వచ్చిందండి. గంజి ద్రావణంలో కుంకుడుకాయ రసము మరియు ఇంగువ కలిపి కనుక దీన్ని స్ప్రే చేసుకుని కంప్లీట్గా బ్రష్ తోటి ఇది మొత్తం కూడా తీసేసినట్లయితే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందన్నమాట. ఇవి చాలా మొక్కలకు వస్తాయండి. బొప్పాయి, సపోటా, లెమన్, జామ వంటి పండ్ల మొక్కల్లో ఎక్కువగా చూస్తాం. అది నేను రేపు స్ప్రే చేస్తానండి. ఇక ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. దీంట్లో వచ్చేసి కాకర మొక్క అండి. ఈ కాకర మొక్క ఈ విధంగా మనం పైకి అల్లుకుంటూ వెళ్ళిపోయింది. ఈ కాకర ఇలాంటివి దాదాపు 3 చెట్లు ఉన్నాయండి. ఈ 3 మొక్కలు కూడా 3 చోట్ల నుంచి పైకి పందిర్లాగా అల్లుకున్నాయన్నమాట. ఇక మన గార్డెన్లో ఎక్కువగా యూజ్ చేసినటువంటిది ఈ స్టాండ్లు అండి. స్టాండ్ మీద ఈ విధంగా తడికలు అంటారు కదండి, ఈ తడిక లాంటిది పెట్టి దీని మీద మనం అన్ని కుండీలని అమర్చామన్నమాట. ఇది చాలా చీపెస్ట్ వే అండి. లాంగ్ స్టాండ్స్ అంటే మనం ఈ విధంగా చేసుకుంటేనే బెస్ట్ వే అన్నమాట. ఈ ప్లాంట్ని మీకు క్వశ్చన్లో అడిగాను కాబట్టి చెప్పట్లేదండి. ఇక ఇంకొక క్రీపర్ అండి, ఇది కూడా కాకర మొక్క అండి. కాకరకాయలు కొంచెం ఎక్కువగానే హార్వెస్ట్ చేసుకోగలమండి. ఈ విధంగా 3 మొక్కలు కనుక పెట్టుకుంటే ఎక్కువగా హార్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ తీగజాతి మొక్క అయినా సరే కనీసం 3 నుంచి 4 పెట్టుకుంటే హార్వెస్టింగ్ అనేది బాగుంటుంది. ఇక బీమ్ మీద వచ్చేసి పెద్ద పెద్ద మొక్కలు పెట్టామని చెప్పాం కదండి, అదేంటంటే దానిమ్మ అండి. దానిమ్మ పక్కనే వాటర్ యాపిల్ కూడా ఉంది. ఇలా పెద్ద పెద్ద మొక్కల్ని మనం ఈ విధంగా బీమ్ మీద పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా దాదాపు 100 లీటర్స్ డ్రమ్ కానివ్వండి లేదా 200 లీటర్స్ డ్రమ్ని హాఫ్ చేసి అలా పెట్టడం చేస్తాం కాబట్టి అవన్నీ కూడా బీమ్ మీద ఉంటే ఆ బరువు అనేది ఆపడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఈ పెద్ద పెద్దది ఇప్పుడు మీరు చూస్తున్నదేమో వాటర్ యాపిల్ అండి. ఆ పక్కనే ఇప్పుడు మనం రీసెంట్గా ప్రాపగేట్ చేసినటువంటి డ్రాగన్ ఫ్రూట్ మొక్క అండి. ఇది కూడా పెద్ద పెద్ద వాటిల్లోనే పెట్టాలి. అందుకే ఇప్పుడు మీరు చూస్తుంది పిల్లర్ అండి. ఆ పిల్లర్ పక్కనే అటు ఒక డ్రాగన్ ఫ్రూట్ మొక్క, ఇటువైపు ఒక డ్రాగన్ ఫ్రూట్ మొక్కను పెట్టాం. ఇక బీమ్కి ఆనుకొని ఉన్నటువంటి వాటిల్లో మాత్రం బ్రింజాల్ ప్లాంట్ అండి. చూస్తున్నారు కదా, ఇది బ్రింజాల్ ప్లాంట్. అలాగే దాని పక్కన వచ్చేసి మిర్చి ప్లాంట్ అండి. మిర్చి ప్లాంట్స్ కనీసం 6 కనుక పెట్టుకుంటే మంచి కాపు వచ్చిందంటే సరిపోతుందండి మనకి. ఇక దీని పక్కనే బచ్చలి క్రీపర్ కూడా ఉందండి. దాని పక్కనే టమాటా ప్లాంట్ కూడా ఉంది. ఈ టమాటా మొక్క నుంచి కూడా టమాటాలు వచ్చాయి. దీన్ని ఈ విధంగా మనం తాళ్లతోటి హ్యాంగ్ చేసామన్నమాట. ఇక దీని పక్కన లెమన్ ప్లాంట్ అండి, స్వీట్ లెమన్ ప్లాంట్. దీని నుంచి ఇంకా మనకి ఎటువంటి హార్వెస్టింగ్ రాలేదు. ఇందాక చెప్పాను కదండి ఈ విధంగా దీనికి పిండి నల్లి అనేది వచ్చింది. మరీ ఎక్కువగా కనుక లేకుంటే నీమ్ ఆయిల్లో కొంచెం సోప్ వాటర్ కలిపేసి దీన్ని క్లీన్ చేస్తే బ్రష్ తోటి సరిపోతుంది. ఇక ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా
డ్రాగన్ ఫ్రూట్ అన్నమాట, డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్. దీని పక్కనే ఇక 200 లీటర్స్ డ్రమ్ ని నిలువుగా కట్ చేసి ఒక హాఫ్ పార్ట్ లో ఆకుకూరలు వేసామండి. ఇప్పుడు మీరు చూస్తుంది పాలకూర, ఇది పెద్దగా రాలేదు. ఇక రెండవ హాఫ్ పార్ట్ లో స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అండి. స్ట్రాబెర్రీస్ అంతా కూడా ఇదే సేమ్ ఇదే సైజు ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది మొత్తం కూడా స్ట్రాబెర్రీస్ ఉంటాయన్నమాట, స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అన్నీ కూడా. ఈ ప్లాంట్స్ ఏం చేస్తాయంటే అది ఒక్క మొక్క ఉంటే దాని నుంచి నెక్స్ట్ ఇంకొక మొక్క ఆ విధంగా రన్నర్స్ లాగా పెరిగిపోయి మొత్తం ఈ హాఫ్ డ్రమ్ మొత్తం కూడా ఫుల్ అయిపోయిందండి. ఇక ఇది మ్యాంగో ప్లాంట్ అండి. మ్యాంగో ప్లాంట్ని మనం 1.5 ఇయర్ అయింది, ఇంతవరకు ఎటువంటి కాపు కానీ అలాంటిది ఏమి లేదు. అయితే ఇది కూడా మనం 200 లీటర్స్ డ్రమ్ని హాఫ్గా కట్ చేసి పెట్టాము. ఇక రెండవది అది కూడా మరొక మ్యాంగో ప్లాంట్ అండి. దీంతో కూడా సేమ్ కొంచెం పెద్దదే, ఈ మధ్య మీకు వీడియోలో చూపించాను. 250 రూపీస్ అండి దీని కాస్ట్. ఇది తీసుకొచ్చి ఈ విధంగా ఇక్కడ ప్లాంట్ చేసామన్నమాట. ఇక ఇది వచ్చేసి పెద్ద ఉసిరి ప్లాంట్ అండి, పెద్ద ఉసిరి. ఇది కూడా ఇంతవరకు కాపు అయితే రాలేదు. ఇది 1 ఇయర్ ఏజ్ ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చాము, తెచ్చి కూడా 1.5 ఇయర్ అయింది. టోటల్ 2.5 ఇయర్స్ అండి. అలాగే ఇంకా ఆ దూరంగా 16 ఇంచెస్ కనిపిస్తుంది కదండి, దాంట్లో వచ్చేసి దొండపాదు ఉంది. అలాగే దాని పక్కన సీతాఫలం అండి, ఇది 2 ఇయర్స్ అయింది. ఇక ఆ దొండపాదు చూసారా, ఆ దొండపాదు ఆ విధంగా మనకి 3 దొండలు ఉన్నాయండి. అది మొత్తం కూడా అలా పందిరిలాగా ఫామ్ అయిందనమాట. ఇక ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి రణపాల అండి. రణపాల చాలా చిన్న ప్లాంట్ తీసుకొచ్చామండి బైసన్ నర్సరీలో. ఇది వచ్చేసి 30 రూపీస్ ఎంతో ఉంది, ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది. ఇక్కడ తమలపాకు మొక్క ఉందండి, దీన్ని రీప్లాంటింగ్ చేయాలి, కుదరట్లేదు. రీప్లాంటింగ్ పెద్ద దాంట్లోకి మార్చాలండి, చాలా చిన్న దాంట్లో ఉంది. తడికలని చెప్పాను కదండి, ఆ తడికనే మనం హాఫ్గా కట్ చేయించి ఈ విధంగా మనం స్టాండ్స్ మీద పెట్టి మనకు కావలసినటువంటి సైజుని బట్టి ఈ విధంగా చిన్న చిన్నవి కూడా కట్ చేయించుకొని పెట్టుకోవచ్చు. ఇవంతా కూడా టమాటా మిర్చి లాంటి మొక్కలన్నీ కూడా ఇక్కడ పెట్టామండి. వీటితో పాటు రాడిష్ కూడా పెట్టామండి, రాడిష్ కూడా బాగా వచ్చింది. ఇది హార్వెస్టింగ్ దశలోనే ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ కూడా ఒక బీమ్ ఉందండి, అందుకే ఈ బీమ్ మీద వచ్చేసి తైవాన్ జామ అండి, ఈ జామని పెట్టాము. ఈ జామ చెట్టు కూడా 200 లీటర్స్ డ్రమ్ని హాఫ్గా కట్ చేసి ఒక దాంట్లో జామ, మరొక దాంట్లో అంజీర్ ప్లాంట్ పెట్టామండి. అంజీర్ కూడా బాగానే వస్తున్నాయి, ఇంతకుముందు ఆల్రెడీ హార్వెస్ట్ చేసాము, ఇప్పుడు మళ్ళీ కూడా బాగా వచ్చాయి. ఇక ఇది పైనాపిల్ అండి. పైనాపిల్ తెచ్చుకొని దాని పైన ఉన్నటువంటిది కట్ చేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి నీళ్లలో పెట్టి ఒక వారం రోజులు ఉంచిన తర్వాత చిన్న చిన్న రూట్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా ప్లాంట్ చేసామన్నమాట. ఇక గోడ చివరిలో ఉన్నది అంతా కూడా మనం కూలర్ టబ్స్ని యూజ్ చేసామండి. కూలర్ టబ్స్ ఆ చివరిలో ఆ విధంగా వరుసనే ఒక 10 కూలర్ టబ్స్ ఉంటాయండి. వాటన్నిటిలో కూడా అంటే ఒక 5 టబ్స్లో మాత్రం బెండ వేసామండి. ఆ బెండ బాగానే పెరిగింది చూడండి, అది హైట్ కూడా బాగా పెరిగింది. అదేవిధంగా ఇక్కడే మనం కాకర ప్లాంట్ కూడా చూడొచ్చండి, ఇది కూడా దాదాపు ఇటువైపు ఒకటి అటువైపు రెండు ఉన్నాయన్నమాట. ఇక సెంటర్ బీమ్ మీద మనకి రైట్ సైడ్ అంటే మనం ఇందాక అటువైపు చూసామండి, ఇటువైపు వచ్చేసి ఆ బీమ్కి ఇటువైపు మనం పెట్టినంతలో టమాటా అదే వంగ మొక్కలు ఈ విధంగా ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. అలాగే ఒక స్టార్ ఫ్రూట్ ప్లాంట్ కూడా ఉందండి. ఇక ఇటువైపు వచ్చేసి పైకి చూసారా బెండ ఎంత పెద్దగా అయిందంటే దాదాపు 10 ఫీట్ పెరిగిపోయిందండి. ఈ బెండ మొక్కలకు మాత్రం మీరు 3G కటింగ్ చేసుకోవడమే బెటర్ అండి, అంటే పెద్దగా హైట్ కాకుండా. ఒక 4-5 ఫీట్లు పెరిగిన తర్వాత దాన్ని కొంచెం చిగురుల్ని కట్ చేస్తూ ఉంటే అది పెద్దగా హైట్ కాకుండా ఉంటుందన్నమాట, అంటే మనం హార్వెస్ట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఆ 10 ఫీట్లో హైట్లో ఎక్కడో ఉన్నటువంటి దాన్ని హార్వెస్ట్ చేయడం అంటే దాన్ని వంచి హార్వెస్ట్ చేయాలి, అది కొంచెం కష్టమవుతుందన్నమాట. ఇక ఎప్పటికప్పుడు ఆ కింద ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆకుల్ని అన్నిటినీ కూడా తీసేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మరొక అంజీర్ ప్లాంట్ చూసారా, ఈ అంజీర్ కూడా బాగానే వచ్చిందండి కాపు. చూడాలి ఇవి పెద్దగా అవ్వాలి పండాలి, ఇంకా దాదాపు ఒక 2-3 వీక్స్ వరకు టైం పట్టే అవకాశం ఉంది. అక్కడ ప్లాంట్ని మనం హాఫ్ డ్రమ్లో పెడితే ఇక్కడ ప్లాంట్ మాత్రం 16 ఇంచెస్ పాట్లో పెట్టామండి, ఇది కూడా బాగానే వచ్చింది. దీని రిపేరింగ్ కూడా ప్రీవియస్ వీడియోలో చూపించామండి, ఒకసారి చూడండి. ఇక దీని పక్కన ఉన్నటువంటిది మల్బెర్రీ అండి, మల్బెర్రీ ప్లాంట్. ఇక ఇక్కడ చూస్తే మీరు 5 లీటర్స్ది చిన్న క్యాన్ ఉంటుంది కదండి, ఆయిల్ క్యాన్, అలాంటి దాంట్లో మనం మిర్చిని చాలా బాగా పెంచామండి. మిర్చి కూడా చాలా హార్వెస్ట్ చేసాం సేమ్ ప్లాంట్ నుంచి. ఇక దీని పక్కన వచ్చేసి సంత్రా అండి. ఇక్కడ మరొక లెమన్ ప్లాంట్ అండి.
3 ఇయర్స్ అయింది. ఇంతవరకు కాపు అయితే ఏం లేదు. ఇక ఇప్పుడు ఇది సపోటా ప్లాంట్ అండి. ఈ సపోటా ప్లాంట్ నుంచి ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పిందెలుగా సపోటాలు వస్తున్నాయి. ఇది వచ్చేసి మనకి 4 ఇయర్స్ ఉంటుందండి దీని ఏజ్ వచ్చేసి. దీన్ని మనం 50 లీటర్స్ డ్రమ్లో పెట్టామండి. ఈ డ్రమ్కి ఏం చేయాలంటే చిన్న చిన్న హోల్స్ పెట్టాలండి. అది ఎయిర్ హోల్స్ లాగా ఏరేషన్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా హోల్స్ పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. ఇక దాని పక్కనే సత్యనారాయణ చెట్టు అనేది అంటారు కదండి, అదనమాట. ఇక్కడ మరొక విషయం చెప్పాలండి, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ 3 టబ్స్లో మనం కంప్లీట్గా ఫెయిల్ అయ్యామండి. ఎందుకంటే ఈ 3 టబ్స్ నుంచి ఏ మొక్కన్న పెట్టండి అస్సలు పెరగట్లేదన్నమాట. 1, 2, 3 ఈ 3 అనమాట. ఈ 3 నుంచి మనకు అసలు రావట్లేదు. గోరుచిక్కుడు వేసాము, ఈ గోరుచిక్కుడు కూడా ఫెయిల్ అయింది. అంతకుముందు ఏ మొక్క వేసినా రావట్లేదు. ఇక రేపు ఎండలు వచ్చిన తర్వాత దీని అంతటినీ కూడా తీసి ఎండలో ఆరబెట్టి మళ్ళీ కలిపి ఫ్రెష్ సాయిల్తో మిక్స్ చేసి దీన్ని మళ్ళీ యూజ్ చేద్దామని అనుకుంటున్నాం. మన దగ్గర ఉన్నటువంటి జీవన మందులు అన్నీ కలిపి ట్రై చేయాలి. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి బీరా అండి. బీర మొక్క వచ్చేసి ఈ విధంగా మనకి బీర కూడా దాదాపు 4 మొక్కలు ఉన్నాయండి. చాలా బాగా హార్వెస్ట్ చేయగలిగాము. ఇక మీరు చూస్తుంది పసుపు అండి. ఆ పక్కనే మిర్చి ప్లాంట్ మరియు బెండ. ఇక ఫ్రంట్ సైడ్కి వచ్చామండి. ఫ్రంట్ సైడ్లో ఇక్కడ వచ్చేసి మీరు చూస్తే ఎక్కువ పూల మొక్కలు ఉంటాయండి. ఇక్కడ మందారం మొక్క చూసారా, ఒకే మొక్క నుంచి దాదాపు 7-8 వరకు ఫ్లవర్స్ ఉన్నాయండి. ఇక్కడ కుండీ కూడా చాలా చిన్నదే అండి, 10 లీటర్స్ ఉంటుంది. 10 లీటర్స్ దాంట్లోనే ఇంత బాగా వచ్చిందనమాట. ఇక పక్కన ఉన్నటువంటిది జామ అండి, జామ మొక్క. ఇది వచ్చేసి మనం 40 లీటర్స్ డ్రమ్లో పెట్టామండి. జామ చిన్న చిన్న కాయలు ఇప్పుడే వచ్చాయి, ఫస్ట్ టైం అనమాట. దీని ఇంతకుముందు వచ్చినటువంటి పువ్వులన్నింటినీ కూడా కట్ చేసాము. ఫస్ట్ టైం వచ్చే పువ్వుల్ని మనం తీసేయాలండి. అలా తీసినప్పుడే అది గట్టితనం వచ్చేసి మంచి కాయల్ని నెక్స్ట్ కాపుకి ఇస్తుంది అనమాట. ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి లిచి అండి. ఇది 3 ఇయర్స్ ప్లాంట్ అండి. ఇది కూడా మంచి పెద్ద టబ్లోనే పెట్టాము, చూడాలి. ప్లాంట్ అయితే చాలా హెల్దీగానే ఉందండి. ఇక ఇది 100 వర్హాల ప్లాంట్ అండి. పూల మొక్కల్ని కూడా చాలా ఎక్కువగానే పెట్టామండి ఈసారి. ఫస్ట్ టైంలో అన్ని ఎక్కువ పూల మొక్కలు పెట్టలేదు, ప్రజెంట్ అయితే చాలా ఎక్కువ పూల మొక్కలే పెట్టాము. ఇక ఇప్పుడు మీరు చూసేది స్వీట్ పొటాటో అండి. ఈ చిలకడ దుంప ఉంది కదండి, ఈ చిలకడ దుంపని కూడా ఈ విధంగా పెట్టాము. ఒక దాంట్లో హాఫ్ లోపలికి హాఫ్ బయటికి పెట్టినట్టయితే ఈ విధంగా మొత్తం కూడా మొక్క బాగా పెరుగుతుంది, దుంప కూడా లోపల బాగా పెరుగుతుంది. ఇక ఇప్పుడు ఇది దోస పాదుతో పాటు టమాటా ఉంది, అలాగే ఇంకా అది బార్బిటోస్ చెర్రీ అండి. బార్బిటోస్ చెర్రీ ప్లాంట్ ఇది చాలా పెద్దగా అయింది. కొన్ని కొన్ని ఫ్రూట్స్ని హార్వెస్ట్ చేయగలిగాము. ఇది కూడా 200 లీటర్స్ డ్రమ్ని హాఫ్గా కట్ చేసి పెట్టినటువంటిదే. దాని పక్కనే గజనిమ్మ అండి. గజనిమ్మ పక్కనే ఇంకా టేబుల్ లెమన్ ప్లాంట్ కూడా ఉంది. ఇక ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ కూడా చుక్క కూర పెట్టాము. ఇది ఆల్రెడీ హార్వెస్ట్ చేసాము. ఆ తర్వాత ఇప్పుడు చిన్న చిన్నగా ఈ విధంగా ఉందన్నమాట. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి, ఏ ఆకుకూరైనా ఏదైనా 5 ఇంచుల దాంట్లో పెట్టుకోవచ్చు. ఇక ఇక్కడ స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అండి. అక్కడొకటి ఉంది, అలాగే ఇంకొకటి ఇక్కడ స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అండి. ఇది కూడా బాగానే, ఇదే ఫస్ట్ టైం స్టార్ ఫ్రూట్స్ చాలా ఇచ్చిందండి ఈ ఇయర్లో. ఇక అది వచ్చేసి ప్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ అండి. ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్నటువంటి ప్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ అంతా కూడా ఎండిపోయిందండి. ఇక దాని నుంచి వచ్చినటువంటి చిన్న చిన్నవి ఇప్పుడు మళ్ళీ పెరుగుతూ ఉంది. ఇది కొంచెం టైం ఎక్కువే తీసుకోవచ్చు మళ్ళీ ఫ్రూట్స్ రావడానికి. ఇది కూడా మనం పెద్ద డ్రమ్లోనే ఈ విధంగా పెట్టామన్నమాట. ఇక ఇప్పుడు ఇది వచ్చేసి సపోటా ప్లాంట్ అండి. అక్కడ మనం ఆల్రెడీ సపోటాలు వచ్చినటువంటి ప్లాంట్ ఒకటి, దీని నుంచి ఇంకా మనకి ఎటువంటి పూలు కూడా రాలేదు. ఇది 2 ఇయర్స్ ఉంటుంది. ఆ పక్కనే లెమన్ గ్రాస్ ఇలా అన్నీ కూడా ఉన్నాయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి చూసారా, ప్రతిదీ మన గార్డెన్లో అన్నీ కూడా ఈ విధంగా సిమెంట్ పూసినటువంటి బ్రిక్స్ మీద తడికలను పెట్టి వాటి మీద ఈ విధంగా కుండీలన్నీ కూడా పెట్టడం జరిగిందనమాట. ఏ కుండీ అయినా సరే డైరెక్ట్గా స్లాబ్ మీద కనుక ఉంటే దాని కింద ఉండేటువంటి నీరు చాలాసేపు ఉంటుంది, అది స్లాబ్కి ప్రమాదం అనమాట. ఇక ఇప్పుడు ఇక్కడ బెండ శాంపిల్స్ ఉన్నాయి, అలాగే దోసపాదతో పాటు చాలా పూల మొక్కలు ఉన్నాయండి. ఇక్కడ ఈ గ్యాప్ని మనం ఈ విధంగా ఫిల్ చేసి దాని మీద అంతా కూడా పూల మొక్కలు పెట్టామండి. ఇక ఇది వచ్చేసి నేరేడు మొక్క, దాని పక్కనే పునాస మామిడి. ఇక ఫ్రంట్ సైడ్లో మిగిలినటువంటి భాగం లెఫ్ట్ సైడ్లో చూద్దామండి. ఇదంతా కూడా ఇక్కడ
తెల్ల నేరేడుతో పాటు అరటి మొక్కలు, దొండపాదుల్లో మూడన్నాం కదండి, అటువైపు ఒకటి, ఇక్కడొకటి, మధ్యలో ఒకటి ఉంటుంది. సో మొత్తం ఇక్కడ ఒక దొండపాదు, వీటితో పాటు అరటి, పపాయ ఇవన్నీ కూడా ఇటువైపు ఉన్నాయన్నమాట. ఈ అరటి మొక్కలు అయితే 1 ఇయర్ దాటిపోయిందండి, కానీ మనం చిన్న చిన్న వాటిలో పెట్టడం వల్ల దీని నుంచి ఇంతవరకు ఎటువంటి గెలా కూడా చూడలేదు. చూద్దామని అలాగే వదిలేసామన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇది ఒక దొండ, దొండ మొక్క. ఈ దొండ అలాగే అటువైపు నుంచి అన్నీ కూడా మనకి పైన పందిర్లాగా ఏర్పడుతుంది. మెట్లు ఎక్కగానే రైట్ సైడ్లో మనకి ప్లూమేరియన్ అండి, ప్లూమేరియన్ ప్లాంట్. ఇది మనకి ఫ్రీగా ఇచ్చారు చూసారా, అక్కడ నుంచి తెచ్చినటువంటి ప్లాంట్. దీని పక్కనే మరికొన్ని పూల మొక్కలు, అలాగే టమాటా ప్లాంట్, డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇక్కడే పెట్టామండి. ఆ గోడ మీద నుంచి అలా వదిలేయచ్చు అన్న ఉద్దేశంతో డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ని కూడా ఇక్కడే పెట్టాము. ప్రతి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి ఏదో ఒక బేస్ అయితే కంపల్సరీ ఉండాలండి. టైర్ లాంటిది కట్టడము ఇలా చేయాలి కాబట్టి మనం ఈ విధంగా ఈ చివరిలో వదిలేయచ్చు అన్న ఉద్దేశంతో ఇలా పెట్టామన్నమాట. దాని పక్కనే ఇక గన్నేరు మొక్క, అలాగే శంకు పూల మొక్క ఇలాంటివన్నీ కూడా ఇటువైపు ఉన్నాయండి. ప్రతి మొక్కని ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టంగా ఉందండి, ఎందుకంటే ఇప్పుడే లెంగ్త్ అయిపోయింది, చాలా లెంగ్త్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ విధంగా ముగిస్తున్నాను. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. ఇది మొత్తం మన పట్నం రైతు గార్డెన్ టూర్ అని చెప్పుకోవచ్చు. మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందండి.